Hello viewers, welcome back to my channel. This is your Satya, you're watching Chakata Clocks from Guttur Pela. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక మంచి సరికొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చాం అన్నమాట. ఏం లేదండి, ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఒక చాలామంది రీల్స్ చేస్తూనే ఉన్నారు విత్ ఏఐతో. సో అది ఏంటి అని నేను రీసెర్చ్ చేస్తూ ఉన్నాను, ఎలా చేస్తారు ఏంటి అనేది. ఒక నాకు వన్ డే పట్టింది, దాని యొక్క అప్లికేషన్స్ కరెక్ట్ ఫార్మాట్లో ఉన్న అప్లికేషన్ ఏది అని చూశాను. ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయాలంటే చాలామంది ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తారు, బట్ అక్కడ మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉండదు. అందుకని ఫస్ట్ నేను ఏదైతే అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేశానో అది మీకు చూపిస్తాను. ద అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి వీల్ ఏఐ అన్నమాట. ఇది ఓన్లీ మనకి వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది, ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉండదు. ఎందుకు ఉండదు అని చాలామంది క్వశ్చన్ వేస్తారు. సో మీకోసం నేను సర్చ్ చేసి చూస్తున్నాను, చూడండి. వీల్ ఏఐ అని సర్చ్ చేశాను. ఇక్కడ నియర్ బై ఎక్కడ ఆ యొక్క ఐకాన్తో కనిపించే ఇక అప్లికేషన్ అయితే ఎక్కడ కనిపించదు మీకు. సో ఇదన్నీ డిఫరెంట్ అన్నమాట. మీరు ఈ డిఫరెంట్ ట్రై చేసుకోండి. బట్ నేను ట్రై చేసింది అయితే మీకు షేర్ చేయాలని నేను అనుకున్నాను, అందుకని షేర్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు క్రోమ్లో ఫస్ట్ మీరు ఏదైతే ఆ విగిల్ ఏఐ అని మీరు సెర్చ్ చేయండి. విగిల్ ఇలా సెర్చ్ చేస్తే ఫస్ట్ మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ అనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క పేజ్ దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ మనకి ఐఫోన్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఉంది, అండ్ ఆండ్రాయిడ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఉంది ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో ఇది మీ ఇష్టం అనమాట, మీరు దేనిలో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అండ్ సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ ఇట్ డౌన్లోడ్ ఇట్ అగైన్. అండ్ లెట్ మీ గో బ్యాక్ టు మై అప్లికేషన్ నౌ. సో ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక వీడియో అండ్ ఫోటో కూడా ఉండాలన్నమాట. సో ఆ రెండుతోనే మీరు ఈ వీడియోని ఎడిట్ చేయగలరు. అదేంటో మనం కంప్లీట్గా చూసేద్దాం ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేయాలంటే చాలామంది ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేస్తారు, బట్ అక్కడ మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉండదు. అందుకని ఫస్ట్ నేను ఏదైతే అప్లికేషన్ నేను డౌన్లోడ్ చేశానో అది మీకు చూపిస్తాను. ద అప్లికేషన్ నేమ్ వచ్చేసరికి వీల్ ఏఐ అన్నమాట. ఇది ఓన్లీ మనకి వెబ్సైట్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది, ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉండదు. ఎందుకు ఉండదు అని చాలామంది క్వశ్చన్ వేస్తారు. సో మీకోసం నేను సెర్చ్ చేసి చూస్తున్నాను, చూడండి. విగిల్ ఏఐ అని సెర్చ్ చేశాను. ఇక్కడ నియర్ బై ఎక్కడ ఆ యొక్క ఐకాన్తో కనిపించే ఇక అప్లికేషన్ అయితే ఎక్కడ కనిపించదు మీకు. సో ఇదన్నీ డిఫరెంట్ అన్నమాట. మీరు ఈ డిఫరెంట్ ట్రై చేసుకోండి. బట్ నేను ట్రై చేసింది అయితే మీకు షేర్ చేయాలని నేను అనుకున్నాను, అందుకని షేర్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీరు క్రోమ్లో ఫస్ట్ మీరు ఏదైతే ఆ విగిల్ ఏఐ అని మీరు సెర్చ్ చేయండి. విగిల్ ఇలా సెర్చ్ చేస్తే ఫస్ట్ మీరు సెర్చ్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ అనిపిస్తుంది కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క పేజ్ దగ్గరికి వస్తారనమాట. ఇక్కడ మనకి ఐఫోన్లు ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఉంది, అండ్ ఆండ్రాయిడ్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చని ఉంది ఈ యొక్క అప్లికేషన్ అనేది. సో ఇది మీ ఇష్టం అనమాట, మీరు దేనిలో డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆండ్రాయిడ్లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను, అండ్ సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఐ డోంట్ వాంట్ ఇట్ డౌన్లోడ్ ఇట్ అగైన్. అండ్ లెట్ మీ గో బ్యాక్ టు మై అప్లికేషన్ నౌ. సో ఫస్ట్ మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఒక వీడియో అండ్ ఫోటో కూడా ఉండాలన్నమాట. సో ఆ రెండుతోనే మీరు ఈ వీడియోని ఎడిట్ చేయగలరు. అదేంటో మనం కంప్లీట్గా చూసేద్దాం ఈ వీడియోలో. మీరు ఇక్కడ టాప్లో చూస్తే డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ క్రియేట్ చేసుకోవాలనుకుంటే వీటితో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఇంకా మెయిన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లస్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి 4 సెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ వచ్చేసరికి యాడ్ మోషన్, అండ్ సెకండ్ క్యారెక్టర్, అండ్ థర్డ్ వన్ బ్యాక్గ్రౌండ్, అండ్ ఫోర్త్ వన్ మోడల్ అన్నమాట. ఇక్కడ మనకి యాడ్ మోషన్లో వచ్చేసరికి మనం వీడియోని మనం ఇంపోర్ట్ చేస్తాము. ఇక్కడ ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం తర్వాత అది లోడ్ అయిన తర్వాత క్యారెక్టర్ని కూడా మనం చూస్ చేసుకుంటాం. క్యారెక్టర్ అంటే మనకి ఇన్ ద సెన్స్ మన ఇమేజ్ అన్నమాట, మన యొక్క ఫోటోని మనం
దగ్గర ప్లేస్ ఇస్తాము. నెక్స్ట్ ప్లేస్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం వైట్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకుంటే వైట్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ అయితే గ్రీన్. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే గ్రీన్ని తీసుకోండి, ఎందుకంటే మనం ఎడిట్ చేసేటప్పుడు కూడా వేరే అప్లికేషన్లో ఈ గ్రీన్ అనేది మనకి అది బ్యాక్గ్రౌండ్ అనేది మనం రిమూవ్ చేయొచ్చు. సో దీంట్లో మనకి మనకు వీడియోలో మ్యాచ్ అయ్యే విధంగా హెల్ప్ అవుతుంది అన్నమాట. అండ్ మీకు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియోలో చెప్తే ఇది ఇంకా లెంత్ అయిపోతుంది. సో ఇంత లెంత్ అవ్వకుండా మనం షార్ట్కట్లో కంప్లీట్ చేసేద్దాము. సో ఇక్కడ మీరు గ్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ మోడల్ వచ్చేసరికి V2 టర్బోలో అండ్ V2 దగ్గర మిక్సర్ అనమాట. ఏ మోడల్లో కంటే ఆ మోడల్లో చెక్ చేసుకో, బట్ వేరియేషన్ అయితే ఏమి ఉండదు నేనైతే అబ్జర్వ్ చేసినంత వరకు. సో ఇప్పుడు మనం యాడ్ మోషన్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ మీ ఆల్బమ్లో కానీ, సో ఇక్కడ మనం యాడ్ మోషన్ దగ్గర మనం ఏదైతే వీడియోని అప్లోడ్ చేయాలనుకున్నామో ఆ వీడియోని అప్లోడ్ చేద్దాము. సో ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి ఒక 20 మినిట్స్ 10 మినిట్స్ అలా డిపెండ్స్ అపాన్ అవర్ నెట్ స్పీడ్ అనమాట. అండ్ క్యారెక్టర్స్ కూడా నేను చూస్ చేసుకుంటున్నాను. సో క్యారెక్టర్ వచ్చేసరికి ఫోటోని మనం చూస్ చేసుకోవాలి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనం గ్రీన్ యూజ్ చేసుకుందాము. అండ్ మోడల్ వచ్చేసరికి V2 టర్బోనే, బికాస్ ఆఫ్ దెర్ ఇస్ నో వేరియేషన్ ఇన్ బిట్వీన్ V2 అండ్ V2 టర్బో. అండ్ నౌ క్లిక్ ఆన్ ద జనరేట్. ఇక్కడ మనకి జనరేట్ అవడానికి ఇక్కడ కొంచెం టైం పడుతుంది. సో మనం కొంచెం ఓపిక పట్టుకొని ఉండాలి. చూడండి ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే మనము ఇమేజ్ పెట్టామో ఇప్పుడు అది వీడియో కింద కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీని మీద ట్యాప్ చేసి చూద్దాము. కదండి ఆ వీడియోలో ఇంత టైమింగ్ వరకు ఆ యొక్క డ్యాన్స్ ఉందో, సో అంతవరకు ఈ యొక్క ఫోటోలో ఉన్న జస్ట్ ఫోటో మాత్రమే ఆ ఫోటోని మనకి వీడియో రూపంలో మనకి కన్వర్ట్ చేసేసింది. ఇప్పుడు మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ మీద మనకి క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. షేర్ చేసుకోవాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు. సో ఇది అండి. అండ్ మనకి ఇక్కడ మనకి ఈ మనం ఏమైతే మనం డౌన్లోడ్ చేసామో ఇవి డిలీట్ చేసుకోవడానికి పైన ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కింద డిలీట్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది, దాని మీద డిలీట్ చేయండి అంతే. సో చూసాయి కదా ఫ్రెండ్స్, విగిల్ ఏ యొక్క యాప్తో మనం డిఫరెంట్ అవతార్స్ అనేది ఎంత సింపుల్గా చేయొచ్చో. ఇది ఓన్లీ Step 1 మాత్రమే. Step 2 అనేది మనం కైన్ మాస్టర్ యొక్క అప్లికేషన్ యూజ్ చేసుకొని మనం కంప్లీట్గా వీడియో అనేది ఎడిట్ చేస్తామన్నమాట. సో మనం ఏదైతే వీడియోని ఎడిట్ చేయాలనుకున్నామో ఈ యొక్క విగిల్ ఏ యొక్క యాప్తో మనం చేసిన వీడియోని రెండింటిని మెర్జ్ చేస్తామన్నమాట. అప్పుడే ఆ యొక్క వీడియోకి కరెక్ట్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. ఆ వీడియోని నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను షేర్ చేస్తాను. అండ్ దానికి డిస్క్రిప్షన్ ఆ లింక్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్నమాట. ప్లీజ్ గెట్ టు దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్ లింక్. అండ్ సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.